వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పా. పేరు పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష, నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునే తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని, ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్టిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష, వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళా తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్నమిదం అవ్వడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోడు అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభద్వారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను అనేది మీద ఒక ఏకాభిప్రాయం ఉన్నదా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇలా తీసుకున్న 11 మంది ఒక ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి, దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలు మనం ఒప్పుకోవాలి. అంతే తప్ప నేను నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం ఒకటి, రెండోది నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సమితికి అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతా అనుకోలే, అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీ 2 సార్లు గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు, 16,144 1,00,000 రూపాయలు మాత్రమైతేనే, 1,00,000 రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష. మేము చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామసభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయని కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే 1,00,000 కిందికే 16,144 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇవాళ 1,50,000 మంది 1,50,000 వరకైనా కూడా 12,000 కోట్లు కాలే, రెండోసారి ఇచ్చినప్పుడు 19,000 కోట్లు అయింది. మొదటిసారి 16,144 కోట్లు ఎట్లయితుంది, రెండోసారి 19,000 కోట్లు ఎట్లయితుంది, ఇవాళ 150,000 అయినా కూడా దరిదాపుగా 12,000 కోట్లు కాలే.